గత 6 నెలలు లేదంటే కొన్ని నెలల క్రితం మనం గమనిస్తే జయప్రకాష్ నారాయణ గారితో పవన్ కళ్యాణ్ గారు కలిసి కొన్ని సభలు పెట్టడం, అదేవిధంగా కొన్ని సమస్యల గురించి మాట్లాడటం ఇవన్నీ జరిగింది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కడ జయప్రకాష్ గారు కనిపించట్లేదు. అంటే ఫ్యూచర్లో మళ్ళీ జనసేనలో జయప్రకాష్ నారాయణ గారు కలిసి పనిచేసే, అంటే కలిసి రావటం అటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే దూరం అయిపోయారంటారు? ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో జయప్రకాష్ నారాయణ గారు రావడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైనా సరే, జయప్రకాష్ నారాయణ గారు అయితే ఎవరైనా కూడా జనసేన సిద్ధాంతాలు నచ్చి జనసేనతో పాటు కలిసి పనిచేసే పనిచేయడానికి ఎవరొచ్చినా సరే జనసేన ఆహ్వానిస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఆ సిద్ధాంతాలతో పాటు వాళ్ళు ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఈరోజు జయప్రకాష్ నారాయణ గారు వచ్చారు వెళ్ళారని కాదు, ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ గురించి ఆయన వేశారు, ఆ వర్క్ అయిపోయింది. వర్క్ అయిన తర్వాత ఆయన కూడా అలా ఉన్నారు. అంతేగాని ఆయన రావడం ఒక అసెట్, వెళ్ళిపోవడం ఒక ఇది కాదు. డెఫినెట్గా జయప్రకాష్ నారాయణ గారు మా జనసేన సిద్ధాంతాలు నచ్చి కలిసి ప్రయాణం చేయడానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు సాధారణంగా ఆహ్వానిస్తారు. ఇప్పటికైతే ఎటువంటి ప్రణాళికలు లేదు వాళ్ళు కలవటం కానీ? ఇప్పటికీ అది అంటే మీరు గమనించే ఉంటారు, ఎందుకంటే ఆయన కూడా ఒక పార్టీ పెట్టారు. పార్టీ పెట్టి ఆయన కూడా కొన్ని సిద్ధాంతాలతో వచ్చిన వ్యక్తి. ఈ ఒక స్థాయి వాళ్ళు తిరిగి ఇంకొక పార్టీలో పనిచేస్తారు అనేది మనము ఎక్స్పెక్ట్ చేయడం, దట్ ఈస్ మై ప్రొడిక్షన్, మా నాయకుడు కాదు. కానీ ఒకవేళ వచ్చి పనిచేస్తామంటే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఎవరినైనా సాధారణంగా ఆహ్వానిస్తారు. ఆయన వ్యక్తిత్వం అటువంటి